తాంబూలాలు ఇచ్చేసరికి తన్నుకు చావండి అని ఒక నానుడు ఉంది. పెళ్ళికి ఫిక్స్ అయిపోయిన తర్వాత తాంబూలాలు ఇచ్చేసరికి ఎక్కడికి పోదు కాబట్టి మీరు మీరు దన్నుకున్నా పర్లేదు అన్నట్టు. ఇప్పుడు అదే వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అడ్డం పెట్టి చేస్తుంది. యాక్చువల్గా ఓ పక్కన మీడియా కావచ్చు, తర్వాత తెలుగుదేశమైన విపక్షాలన్నీ కూడా ఉద్యోగుల అంశం మీద చర్చలు ఏమనెత్తుతాయి, దాన్ని హైలైట్ చేస్తే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తాయి. దాన్ని డైవర్షన్ చేయడం కోసం వేసిన ఎత్తుగడ ఏంటి అంటే, అకస్మాత్తుగా వాస్తవంగా గణాంకాల శాఖ ప్రకారం ఇప్పట్లో రాష్ట్ర విభజన జరగకూడదు, భౌగోళిక స్వరూపాలు మార్చకూడదు, వాళ్ళ జనగణన పూర్తయ్యేంతవరకు. ఎందుకంటే మన ఇళ్ళకి ఏమన్నా జనాభా లెక్కల వాళ్ళు వచ్చారా? రాలేదు. మొదట్లో రావడానికి సిఏఏని అడ్డం పెట్టారు, తర్వాత వచ్చేటప్పటికి కరోనా కారణంగా రాలేదు. ఇలాంటి సందర్భంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ అంటే కావాలని ఈ టైంలో తీసుకొచ్చారు. దీని వెనకాల ఉన్నటువంటి జిమ్మిక్లో ఓపెన్ సీక్రెట్ ఏంటంటే, ఇప్పుడు అదే తాంబూలాలు ఇచ్చేసేంత పేర్లతో సహా నిన్ననే క్యాబినెట్ ఆమోదించేసింది. ఇప్పుడు దాంట్లో భౌగోళిక స్వరూపాల గురించిన గొడవలు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, బెదవాడ పక్కన ఉన్నటువంటి పెనమలూరుకి తీసుకెళ్లి మచిలీపట్నం జిల్లాలో పెట్టారు. కొన్ని దగ్గరగా చేస్తున్నామంటూ అట్లా దూరంగా పెట్టారు. హిందూపురంలోని ప్రాంతం కావచ్చు, లేకపోతే నెల్లూరు జిల్లాలో ఇట్లా, అంటే ఊరికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాన్ని వేరే వైపుకి తీసుకెళ్లారు. ఇప్పుడు వాటి మీదను కనుక అయితే విపక్షాలు స్పందించలేదనుకోండి, రేపు ఇదే ఖరారు అయిపోతుంది. ఇక తర్వాత వీళ్ళు ఏం చేయడానికి వీలుండదు. కాబట్టి వీళ్ళు ఇది చర్చకు తీసుకురావాలి, అది చర్చకు తీసుకొస్తే వార్తలన్నీ అవి నిండుతాయి. అలాగే జిల్లాలకు పేర్లకు సంబంధించినటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎన్టీఆర్ గారి పేరు పామర నియోజకవర్గంతో కూడినటువంటి మచిలీపట్నంలోకి చేర్చాల్సి ఉంటే మచిలీపట్నం జిల్లాలోకి తీసుకొచ్చి ఇక్కడ పెడుతూ ఉన్నారు. అప్పుడు ఇక్కడేమో కృష్ణా జిల్లా అన్న పేరు తీసుకొచ్చారు విజయవాడకి. దాన్ని బేస్ చేసుకుని కొన్ని ప్రపోజల్స్, అందులో దీని మీద ప్రజాభిప్రాయ సేకరణ అన్నారు కాబట్టి ఈ లోపు ఇవ్వాలి, అలా ఇవ్వాలా ఇవ్వక్కర్లేదా, ఇచ్చి చర్చ చేయాలా చేయక్కర్లేదు, చేయకపోతే నష్టపోయేటువంటిది ఎవరు? ఈ పార్టీలు. రేపు పొద్దున ఇదే ఫిక్స్ అయిపోతుంది, ఇక వీళ్ళ చేతిలో ఉండదు. రెండవది వచ్చేటప్పటికి యువతల పక్కన ఈ కాన్సెప్ట్ ఒకటి నడుస్తూ ఉంటుంది. ఇది జిల్లాలతో సహా పేర్లతో సహా తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు అందుకని ఏది కావాలి, ఉద్యోగులు దాన్ని హైలైట్ చేస్తూ వాళ్ళ వెనకాల తిరుగుతూ ప్రభుత్వం మీదకి పోవాలి, లేకపోతే ఈ అంశంలో ప్రభుత్వాన్ని పట్టుకోవాలి. ఈ రెండింటి మధ్యన ఒక సమస్య సృష్టించింది జగన్ సర్కార్. దాంతో ఎటుకు వెళ్లాలో తేల్చుకోవాల్సినటువంటి అవసరం వీళ్ళకే అయ్యిందని